ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మోక్ష మార్గ ఛానల్స్ ద్వారా యేసు సజీవుడు అనేటువంటి కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరినీ ప్రేమతో మరొకసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. అమ్మా, మీరంతా బాగున్నారా? మీ క్షేమం కొరకు మన రాజమండ్రి మన్నా చర్చి నందు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. మీ కొరకు మేము ప్రార్థించుచున్నాం. దేవుని చిత్తమైతే ఈ నెల 22వ తారీఖున ఉదయకాలం 8 గంటల నుంచి 3 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల వరకు ఒక ప్రత్యేకమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. రెవరెండ్ దీవెన్ కుమారయ్య గారు ఒక ప్రత్యేకమైన వర్తమానం ఇవ్వడానికి హైదరాబాదు పట్టణం నుంచి వస్తున్నారు. మీ కొరకు ప్రార్థిస్తాం. ఒకవేళ మీకు అవకాశం ఉన్నట్లయితే మీరు కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఈరోజు 7వ కీర్తన మనము ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో నుంచి 7వ కీర్తన 9వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఈ 7వ కీర్తన దావీదు రచించెను. దావీదుకు శత్రువులు కీడు చేయాలని తలంచినప్పుడు దావీదు తన నిజాయితీ మంచితనమును చాటి చెప్పేటువంటి సందర్భంలో మొదటి సమూయేలు 24వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు ప్రియులారా మనకి కనబడుతుంది. దుర్మార్గునిపైకి దేవుని తీర్పు రావాలని దావీదు కోరుకొనుట, దేవుడు న్యాయముగా తీర్పు తీర్చాలని దావీదు కోరుకుంటున్నాడు. ప్రియమైన వారలారా, కనుక ఈ 7వ కీర్తన దావీదు రచించినటువంటి కీర్తనగా దీని యొక్క బ్యాక్గ్రౌండ్ లేదా ఇంట్రడక్షన్ మనం చూస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడు 7వ కీర్తన 9వ వచనంలో ఒక చక్కటి మాట ఇక్కడ రాసి ఉంచాడు. ప్రియుల, హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. హృదయములను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. హృదయాలను అంతరంద్రియములను పరిశీలించు నీతి గల దేవా. నీతి గల దేవా అంటే ఈరోజు మన అంశము పరిశీలించు దేవుడు. పరిశీలించి దేవుడు ప్రియులార, ఆయన మనలను పరిశీలించుచు ఉన్నాడు. ప్రియులార, పరీక్షించుచు ఉన్నాడు. ప్రియులార, కనుక ఈరోజు ప్రతిరోజు మనము చేయు ప్రతి పనిని, మాటను, ఆలోచనను, మన నడవడికను దేవుడు పరిశీలించుచు ఉన్నాడు. అది ప్రతిరోజు మనము చేయు ప్రతి పనిని, మనము మాట్లాడుతున్న ప్రతి మాటను, మనం ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనను, మనం నడుస్తున్నటువంటి ప్రతి నడవడికను ప్రియులారా దేవుడు పరిశీలించుచు ఉన్నాడు. కనుక ప్రభు రాకడ వరకు మనము మన భక్తి జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాలను, దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన జీవితాలను కాపాడుకుందాం. ప్రియులారా, కాపాడుకుంటూ ఆయన కొరకు మన ముందుకి, ఆ ప్రభువు కొరకు మన ముందుకి సాగిపోదాం. ప్రియులారా, ఆ ప్రభువు కొరకు మన ముందుకి సాగిపోదాం. ప్రియులారా, ఆ ప్రభువు కొరకు మన ముందుకి సాగిపోదాం. భక్తి జీవితాలతో ప్రియమైన సోదరి సహోదరులారా, దేవుని వాక్యం నీతో నాతో సెలవిస్తుంది. కనుక బైబిల్ ఏం చెబుతుంది ప్రియులారా? మొదటి రాజులు 8వ అధ్యాయం 39వ వచనం, ప్రతి మనిషి యొక్క హృదయము నీవు వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమునందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలమిస్తావు. ప్రతిఫలమిచ్చి, అదనమాట ప్రతిఫలమిచ్చే దేవుడు ప్రియులారా, ప్రతిఫలమిచ్చే దేవుడు. అంటే దేవుడు మనిషి హృదయాన్ని ఎరిగిన వాడని బైబిల్ చెబుతుంది. ప్రియులారా, మొదటి రాజులు 8వ అధ్యాయము 39వ వచనం, ప్రతి మనిషిని యొక్క హృదయము నీవు వెరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమునందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలమిచ్చే దేవుడవు. ప్రియులారా, ప్రవర్తన చాలా ప్రాముఖ్యమైనది సిస్టర్, బ్రదర్. నడవడిక చాలా ప్రాముఖ్యమైనది, ఆలోచన చాలా ప్రాముఖ్యమైనది, మన మాటలు చాలా ప్రాముఖ్యమైనవి, మన పనులు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. కనుక జాగ్రత్త, చేస్తున్న పనులలో, ఆలోచనలలో, మాటలలో, నడవడిలో ఆయన పరిశీలిస్తున్నాడు. ప్రియులారా, నువ్వు ఎలాగో ఆలోచిస్తున్నావో, ఎలాగో మాట్లాడుతున్నావో, ఎలాగో పనిచేస్తున్నావో, నమ్మకంగా పనిచేస్తున్నావా, మంచిగా మాట్లాడుతున్నావా, మంచిగా ఆలోచిస్తున్నావా, నడవడికి ఎలా ఉంది, సక్రమైన మార్గంలో సవ్యంగా నడుస్తున్నావా, అక్రమైన మార్గంలో నడుస్తున్నావా, దేవుడు చూస్తున్నాడు. ప్రియులారా,
యోహాను సువార్త 2:24లో కూడా ఒక చక్కటి మాట రాశాడు. యోహాను భక్తుడు తన గ్రంథంలో 2:24 యేసు అందరి హృదయమును ఎరిగినవాడు, ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు, ఆయన మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. మనుషుని ఆంతర్యమును ఎరిగినవాడు. ప్రియులారా, జాగ్రత్త సుమి, మనసులో ఏముంచుకుంటున్నావో, మనసులో ఏముంచుకుంటున్నావో ప్రియులారా. Hebrews 3:13 దేవుడికి మరుగైనది ఏదీ లేదంటున్నాడు ఆయన. ప్రియులారా, Hebrews 3:13 నేడు మీరు ఆయన శబ్దం వినిన ఎడల కోపమును పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకుడని ఆయన చెప్పిన గనుక పాపములను కలుగు భద్రం చేత మీలో ఎవడను కఠినపరచుకునినట్లు నేడను సమయం ఉండగానే ప్రతిదినం ఒకనొకడు బుద్ధి చెప్పుకునుడి. ఏల మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంత మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమయ్యుందుము ప్రియమైన వారలారా. కనుక దేవుని దృష్టికి మరుగైనది ఏదియూ లేదు. ప్రియులారా, దేవుడు హృదయాలను లక్ష్య పెట్టే దేవుడని మనం మొదటి సమయాలు 16 కూడా మనం చూస్తున్నాం. ప్రియులారా, మొదటి సమయాలు 16 కూడా మనం చూస్తున్నాం దేవుడు హృదయాలను లక్ష్య పెట్టువాడని. ప్రియులారా, 16:6 మనం చూసినట్లయితే వారు వచ్చినప్పుడు అతడు ఎలియాబును చూసి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకునేను. అయితే యెహోవా సమయలు తిలాగు సెలవిచ్చిన అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపం లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియులారా, యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. ప్రియులారా, సమయలు జాగ్రత్త. పొడుగ్గా ఉన్నాడని, లావుగా ఉన్నాడని, అందంగా ఉన్నాడని సెలెక్ట్ చేయకు. నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు కానీ నేను అంతరాత్మను చూస్తున్నానంటున్నాడు ఆయన. ప్రియులార, కనుక దేవుడు హృదయాలను లక్ష్య పెడతాడని బైబిల్ చెబుతుంది. ప్రియులార, కనుక నువ్వేమి చెయ్యాలి? హృదయపూర్వకంగా దేవుని సేవించాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రియమైన వారలారా, కనుక దేవుడు మనుషుని హృదయాన్ని ఎరిగినవాడు, దేవుడు మనుషుని ఆంతర్యాన్ని ఎరిగినవాడు. దేవుని దృష్టికి మరుగై ఉన్నది ఏదియూ లేదు, కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలగలేదు అంటున్నాడు Yohana 1:2. ప్రియులారా, కనుక సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది, ఆయన తేటగా చూస్తున్నాడు. ప్రియులారా, ఎవరి దగ్గరైనా ఏదైనా తీసుకుంటున్నావా జాగ్రత్త. లంచంగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోకు. ప్రియులారా, అన్యాయంగా ఎవరిది ఆశించకు. ప్రియులారా, ఎవరినైనా పాడు చేయడానికి నువ్వు ప్రయత్నాలు చేయొద్దు, ఆలోచన చేయొద్దు. ప్రియులారా, నీ చేతులతో ఎవరికి కీడు చేయొద్దు. ప్రియులారా, అందుకే ఆయన నీ పనిని చూస్తున్నాడు, నీ మాటలను చూస్తున్నాడు, నీ ఆలోచనలు చూస్తున్నాడు, నీ నడకను చూస్తున్నాడు. ప్రియులారా, జాగ్రత్త. ఎక్కడ నడుస్తున్నావు, ఎక్కడ నడుస్తున్నావు? గెహాజీ అని అడిగాడు ఎలీషా, ఎక్కడికి వెళ్ళావు గెహాజీ? నేను వద్దన్న దానికి నువ్వు ఎందుకు వెళ్ళావు ఎలీషా? సారీ, ఎలీషా అడుగుతున్నాడు గెహాజీని, నేను వద్దన్న దానిని ఎందుకు నువ్వు తీసుకుని వస్తున్నావు గెహాజీ అని అడుగుతున్నాడు ఎలీషా. ప్రియులారా, ఆ సిరియా దేశము నాయకుడైనటువంటి ఆ నయమానుడు తెచ్చినటువంటి ఆస్తి నేను వద్దన్ననే, నువ్వెందుకు వెళ్ళావు గెహాజీ? నేను ఎక్కడికి వెళ్ళేదయ్యా? నువ్వు పిలిచినప్పుడు నేను ఇక్కడే ఉన్నానయ్యా అంటున్నాడు గెహాజీ. ప్రియులారా, కనుక గెహాజీ ఎలీషాని కాదని పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రియులారా మోసపుస్తున్నాడు. అననీయ సప్పేరని కూడా పేతురు అడుగుతున్నాడు, ఏంటి పని అని అడుగుతున్నాడు. ఇంతకే అమ్మవా, భర్తకి తెలియక భార్య తెలియకుండా భర్త ప్రియులారు వాళ్ళిద్దరూ చూస్తారా ఆ మోసాన్ని దేవుడు చూస్తున్నాడు. ప్రియులారు, కనుక దేవుడు అంతర్య నిరిగిన దేవుడు. ప్రియులారు, అననీయ సప్పేర ఏం చేస్తారో దేవుని తెలిసిపోయింది, గెహాజీ ఏం చేస్తాడో దేవునికి తెలిసిపోయింది. ప్రియులారు, జక్కయ్య కూడా ఏం చేస్తాడో జక్కయ్యకు తెలిసింది, దేవునికి తెలిసిపోతుంది. ప్రియులారు, అందుకే అన్యాయంగా అక్రంగా నేను ఏదైనా సంపాదించుకుంటే ప్రభువుని వచ్చే ముందు నేను అంతా ఎవరి దగ్గరే తీసుకున్నాను వాళ్ళకి ఇచ్చేస్తాను రెండు అంతలుగానే ఒప్పుకున్నాడు. ప్రియులారా, ప్రభు వారు కావాలని ఈరోజు ప్రభు నీలోనికి రావాలనుకుంటున్నాడు, ప్రభు ఈరోజు నీ ఇంటిలోనికి రావాలనుకుంటున్నాడు, ప్రభు నీ సావాసులోనికి రావాలనుకుంటున్నాడు, ప్రభు నీ వ్యవసాయంలోనికి రావాలనుకుంటున్నాడు, ప్రభు నీ వ్యాపారంలోనికి రావాలనుకుంటున్నాడు. ప్రియులారా, ఇష్టపడుతున్నావా ప్రభువుని నీ హృదయంలోనికి రావటానికి? కనుక ఆయన పరిశీలించే దేవుడు,
పరీక్షించే దేవుడమ్మా. ఎవరు చూడలేదని అనుకోకు, ఎవరు చూడలేదని అనుకోకు, ఆయన చూస్తున్నాడు. నేను చేస్తున్న పనులు ఎవరు చూడలేదని అనుకోకు, ఆయన చూస్తున్నాడు. నేను మాట్లాడుతున్న మాటలు ఎవరు వింటలేదని అనుకోకు, ఆయన చెవి పెట్టి ఆలకిస్తున్నాడు. నువ్వే మాట్లాడుతున్నావు ప్రియులారు, నువ్వెక్కడ నడుస్తున్నావో కూడా ఆయన చూస్తున్నాడు ప్రియులారు, నువ్వేం చేస్తున్నావో కూడా ఆయన చూస్తున్నాడు ప్రియులారు. కనుక పరిశీలించు దేవుడు, పరిశీలించు దేవుడు, పరీక్షించే దేవుడు ప్రియులారా. కనుక హృదయపూర్వకంగా మనం ఆయన్ని సేవించాలి. మన ప్రవర్తన, మన క్రియలు జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రేమైన వాళ్ళ, మొదటి దినవృత్తాంతములో మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, 9వ వచనాన్ని మనం సొలొమోను నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పాలన్నిటినీ ఎరిగినవాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయనను సేవించుమో, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును, నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. కనుక దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ ఎట్టివో తెలుసుకుని వాటిని గైకునుడి అని యెహోవా సమాజనము చేరిన ఇజ్రాయిల్ అందరూ చూచుండగా, మన దేవుడు ఆలకించుండగను నేను మిమ్మల్ని హెచ్చరిక చేయుచున్నాను, సొలొమోనా నా ప్రియకుమారుడా, సొలొమోనా నా ప్రియకుమారుడా, సొలొమోనా నా ప్రియకుమారుడా. ప్రియమైన వారలారా, కనుక మన క్రియలను హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి. హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి ప్రియులారా, హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి ఆరాధించాలి ప్రియులారా. మన ఆరాధనలు ఎలా ఉంటున్నాయి, మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉంటున్నాయి, ఆయన చూస్తున్నాడు ప్రియులారా. అందుకని ఆదివారం టయానికి మనం వెళ్ళి పాటల్లో పాలు పొందుదాం, ఆరాధనలో పాలు పొందుదాం, ఆరాధన ముగింపు వరకు దైవ సన్నిధిలో మనం గడుపుదాం ప్రియులారా. మన ప్రార్థనలు ఎలా ఉంటున్నాయి ప్రియులారా, ప్రజలను మెప్పించడానిక మనం చేసే ప్రార్థనలు, పాస్టర్గారిని మెప్పించడానిక మనం చేసే ప్రార్థనలు, డాడీ మమ్మీని మెప్పించడానిక మనం చేసే ప్రార్థనలు, పిల్లలు. కనుక దైవాన్ని చూస్తున్నాడు అని యథార్థమైన మనసుతో ప్రియులారా మనం ఆయన ఆరాధన చేయడానికి ఇష్టపడదాం ప్రియులారా. తర్వాత యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయంలో 10వ వచనంలో మనం చూస్తున్నట్లయితే, 17:10లో మనం చూస్తున్నట్లయితే, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు యెహోవాను నేను హృదయములను పరిశోధించువాడును, అంతరంద్రియములను పరీక్షించువాడును. అదన్నమాట, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియలు ఫలము చొప్పున ప్రతి కార్యము చేయుటకు అన్నమాట. అంటే నీ ప్రవర్తన, నీ క్రియలు జాగ్రత్తగా ఉండాలి, దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు మళ్ళా తిరిగి. నువ్వు మంచిగా ప్రవర్తించినట్లయితే మంచి ఫలాలు నీ జీవితంలో దేవుడు నీకు ఇవ్వగలడు, నువ్వు చెడ్డగా ప్రవర్తించినట్లయితే చెడు ఫలాలే నీ జీవితాల్లో నువ్వు ఫలిస్తావు ప్రియమైన వాళ్ళ, చెడు కార్యాలే నీ జీవితాల్లో జరగడం నువ్వు చూస్తావు ప్రియమైన వాళ్ళారా. మంచివాడికి అంతా మంచిగా జరుగుద్ది ప్రియులారా, చెడ్డవాడికి అన్ని నష్టాలు కలుగుతాయి ప్రియమలారా. పరిశుద్ధ గ్రంథం నీతో నాతో మాట్లాడుచు ఉన్నది ప్రియులారా. కనుక ఈరోజు నీవు నేను కూడా మన ప్రవర్తనను, మన క్రియలను జాగ్రత్తగా మనం చూసుకుందాం ప్రియులారా, జాగ్రత్తగా మనం చూసుకుందాం ప్రియులారా. తర్వాత ఏక మనస్సు కలిగి మనం జీవించాలి, ఏక మనస్సు కలిగి మనం జీవించాలి. మొదటి రాజులు ప్రియమైనటువంటి వాళ్ళారా, మొదటి రాజులు ప్రియులారా, మొదటి రాజులు, మొదటి రాజులు, మొదటి రాజులు 18వ అధ్యాయం మొదటి రాజులు 18వ అధ్యాయం చూడండి ప్రియులారా, 21వ వచనాన్ని మనం చూద్దాం. మొదటి రాజులు 18:21లో ఒక చక్కటి మాట రాయబడి ఉంది. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుండిరి, యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వాడిని అనుసరించండి అని ప్రకటన చేయగా జనులు అతని పక్షముగా ఒకడైనను పలకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను, ఒక్కడే నిలబడ్డాడు ప్రియులారా, ఒక్కడే.
ఏక మనస్సు కలిగి మనం జీవించాలి ప్రియులారా. నిలువెత్తన స్థితిలో నీలో ఉండకూడదు. దీన మనస్సు కలిగి నువ్వు జీవించాలి. దిమనస్కత్వం నీలో ఉండకూడదు ప్రియులారా. నిలువెచ్చని స్థితి నీలో ఉండకూడదు. నిలువెచ్చని స్థితి, నేటి సమాజం నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోతున్నాయి. నేటి సంఘాలు నిలువెచ్చని స్థితికి వెళ్ళిపోతున్నాయి ప్రియులారా. నేటి యొక్క ఆత్మీయ జీవితాల్లో లోకసాయి కనబడుతూ ఉంది ప్రియమైన వారులారా. ఈ లోకానికి మనం వేరుగా ఉండాలి ప్రియులారా. ప్రభువుకి అనుకూలంగా మనం జీవించాలి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఉండాలి ప్రియులారా. మనలో దేవుని ఛాయ కనబడాలి. దేవుని యొక్క రూపం మనలో కనబడాలి. కానీ లోక ఛాయ మనలో కనబడకూడదు ప్రియులారా. నిలువెచ్చన స్థితి ఉండే ఎచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, నిలువెచ్చన స్థితి నీలో ఉండటానికి వీలు లేదు ప్రియులారా. నిలువెచ్చన స్థితి నీలో ఉండటానికి వీలు లేదు ప్రియులారా. కనుక ఏక మనస్సు కలిగి మనం జీవించాలి. నిలువెచ్చిన స్థితి నీలో ఉంటే తీసివేయి. ద్విమనస్సు నీలో ఉండకూడదు. యాకోబు 4:8 వచనంలో మనం చూస్తున్నట్లయితే ప్రియుల, ద్విమనస్కులు రెండు మనస్సులు ప్రియులారా. ఈరోజు ప్రజల్లో రెండు మనసులు పనిచేస్తున్నాయి ప్రియుల. రెండు మనసులు, రెండు మనస్సులు. యాకోబు 4:8 మనం చూస్తున్నట్లయితే, దేవుని యుద్ధకు రండి, అప్పుడు ఆయన మీ యుద్ధకు వచ్చును. పాపులారా, మీ చేతులు శుభ్రం చేసుకునుడి. దిమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. వ్యాకులు పడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందం చింతకు మార్చుకునుడి. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడు, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును. అప్పుడు ఆయన మిమ్మలను హెచ్చించును ప్రియులారా. కనుక ఏక మనస్సు కలిగి మనం జీవించాలి. నిలువెచ్చిన స్థితి నీలో ఉండకూడదు. నిలువే దేన మనస్సు కలిగి జీవించాలి. నీవు నేను కూడా ప్రియమైనటువంటి వాళ్ళారా. నీలో నాలో కూడా ప్రియులారా నిలువెచ్చిన స్థితి ఉండటానికి వీలు లేదు ప్రియులారా. నిలువెచ్చిన స్థితి ఉండటానికి వీలు లేదు ప్రియులారా. ఎచ్చగా ఉండు, లే చల్ల నిలువెచ్చిన స్థితి. చల్లారిన జీవితాలు, చప్ప జీవితాలు ప్రియులారా. సవ్యసారం లేని జీవితాలు ప్రియులారా. మహిమ లేని జీవితాలు ప్రియులారా. దేవునికి దేవుని సంతోషపరచలేని జీవితాలు. ఎందుకమ్మా ఈ జీవితాలు మనకి ప్రియులారా? దేవుడు నీకు ఇచ్చిన జీవితం ఎందుకు ఇచ్చాడు? ఆయన మహిమపరచడానికి ఇచ్చాడు, ఆయన ఘనపరచడానికి ఇచ్చాడు నీ జీవితాన్ని. ప్రియమైన వారలారా, నీ మనసు నీ హృదయంతో దేవుని ఘనపరచు ప్రియ. దేవుని, దేవుడు నీకు ఇచ్చిన సమయంతో దేవుని మహిమపరచు ప్రియ. దేవుడు నీకు ఇచ్చిన బలంతో దేవుని మహిమపరచు ప్రియులారా. దేవుడు నీకు ఇచ్చిన ఐశ్వర్యం ఉంది నీకు. అందచందాలు, ఆస్తిపాస్తులు దేవుడు నీకు ఇచ్చాడు ప్రియమైన వారలారు. పాటలు పాడే వరం ఇచ్చాడు, వరంతో దేవుని మహిమపరుస్తున్నావా? ప్రార్థించే వరం ఇచ్చాడు, పాటలు పాడే వరం ఇచ్చాడు ప్రియులారా. పరిచర్ చేసే వరం ఇచ్చాడు నీకు ప్రియులారా. ఆ వరంతో దేవుని మహిమపరచు. అంతేకాదు, దేవునికి ఇచ్చే మనస్సు నీకుందా ప్రియులారా? దేవునికి ఇచ్చే మనస్సు నీకుందా? ఈరోజు దేవుని పరిచర్య జరగాలి ప్రియులారా. లేవాలి, మీలాంటి దాత లేవాలి పరిచర్య కోసం. మీలాంటి దాతలు లేస్తే నాలాంటి సేవకులు వస్తారు ప్రియులారా, వాక్య పరిచర్య చేయటానికి ప్రియులారా. కనుక రండి, ముందుకు రండి, ముందుకు రండి. దేవుని వాక్యాన్ని వెదజల్లడానికి, ఏమండి దేశమును రక్షించుకోవడానికి, ఈ దేశాన్ని దేవుని రాజ్యముగా మనము దేవుని చేతుల్లో పెట్టడానికి, ప్రజలను ప్రియులారా దైవ మార్గంలో నడిపించడానికి రావాలి ప్రియులారా. మాలాంటి సేవకులు దేవుని వాక్యాన్ని ప్రకటించుచూ ఉండగా మీలాంటి దాతలు వచ్చినట్లయితే ఇంకా ఈ కార్యక్రమాలు ఇంకా ధారాళముగా ప్రజలకు వాక్యం అందించబడుతుంది ప్రియమైన వారలారా. కనుక ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ సోదరి సహోదరులారు, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. ఈ ఛానల్స్ ద్వారా మీతో మాట్లాడుచున్నాడు ప్రియమైన వారలారా. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు, పరిశీలించుచున్న దేవుడు ప్రియులారా. కనుక భయంతోనూ వణుకుతోనూ దేవుని మనం సేవించాలి. Philippians 2:21 ఒక్కసారి మనం చూద్దాం చివరిగా ప్రియులారా. పిలిపిలకు రాసినటువంటి పత్రిక 2:12 2:12 ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది ప్రియమని వారలారా. కాగా నా ప్రియ సహోదరులారు, మీరు ఎల్లప్పుడూ విధేయులయ్యున్న ప్రకారమును ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడు. ఎందుకనగా మీరు ఇచ్చయించుట కార్యకు కార్యసిద్ధి కలుగు చేసుకునుటకు తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనిందులనైన దేవుని కుమారులగుటకు సనుగులు సంచయలమాని సమస్త కార్యములను చేయండి, సమస్త కార్యాలను చేయండి ప్రియులారా. కనుక భయముతోనూ వణుకుతోనూ మనము దేవుణ్ణి సేవించాలి ప్రియులారా. అందుకే దావీదు అంటున్నాడు 26:1, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము దేవా. కనుక ఈరోజు మనం
దేవుని చేతిలో మన హృదయాన్ని పెడదాం ప్రియులారా. 26వ కీర్తన, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమియూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియాలను నా హృదయమును పరిశోధించుము. దేవుడు తన జీవితాన్ని తీసుకొచ్చి దేవుని చేతిలో పెట్టాడు ప్రియమైన వారలారు. కనుక నీ కృప నా కన్నులు ఎదుట ఉంచుకొనిచున్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. పనికిమాలి వారితో నేను సాంగత్యము చెయ్యను నాయన, పనికిమాలిన వారితో నేను సాంగత్యము చెయ్యను ప్రభువా, వేషధారులతో ప్రభువా పొందు చేయను, దుష్టుల సంగము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చెయ్యను, నిర్దోషణ నా చేతులు కడుక్కుంటాను. ఈ అనుభవం మనకు కావాలండి ప్రియులారు. కనుక దావీదు నన్ను పరిశీలించుము దేవా, నన్ను పరిశీలించు. ఈరోజు ధైర్యం నీకుందా? వాక్యం చెప్తున్నటువంటి నాకుందా ఈ ధైర్యం ప్రియులారు? మన జీవితాలు తీసుకొచ్చి దేవుని చేతుల్లో పెట్టే ధైర్యం మీకు నాకుందా ఈరోజు ప్రియులారా? పెడదాం, దేవుని చేతుల్లో పెడదాం. మన జీవితాల్లో ఏ విధమైన లోపాలు లేకుండా, మన జీవితాల్లో ఏ విధమైన కల్మషము లేకుండా ప్రియులారా, ఆ పరిశోధించి ఉన్న దేవునికి మన హృదయాలు సంపూర్ణంగా ఆయనకి సమర్పణ చేసుకుందాం ప్రియులారా. అప్పుడే ఆయన మన జీవితాలను బట్టి సంతోషిస్తాడు, మనల్ని బట్టి మనం సంతోషిస్తాడు, మనం చేసేటువంటి సేవను బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటాడు, మన ఆరాధనలు బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటాడు, మన ప్రార్థనలు బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటాడు, అంతేకాదు మన భక్తిని బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటాడు ప్రియులారా, మన నడవడికని బట్టి ఆయన సంతోషిస్తూ ఉంటాడు ప్రియులారా. కనుక క్రమంగా మనం ఆయన ఆరాధిస్తున్నామా? క్రమంగా ఆయన సన్నిధికి మనం వెళుతున్నామా ప్రియులారా? ఆయనతో మనకి సరైన సావాసం ఉందా ప్రియులారా? ఆయనలో ఆయన మనసులో మనసు కలిపి మనము, ఆయన అడుగులో అడుగు కలిపి, ఆయన మాటలో మాట కలిపి మనం నడుస్తున్నాము ఆయనతో. చెప్పండి, నేను నా ప్రభు, నేను నా ప్రభు, నా ప్రభుతో కలిసి నేను ప్రయాణం చేస్తాను, నా ప్రభుతో కలిసి నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను, నా ప్రభుతో కలిసి ఇదిగో నేను నా పరిచర్యను నేను చేస్తాను, నేను చెప్పగలవా ప్రేమన వాళ్ళారా? ఆయన లేని జీవితం, ఆయన లేని రోజు ధన్యం కాదు ప్రేమన వాళ్ళారా. కనుక ఆయనతో నీ జీవితం కొనసాగాలి. ప్రతి ఉదయం ఆయనతోనూ ప్రారంభించాలి, ప్రతి రాత్రి ఆయనతోనూ ముగించాలి, ప్రతి రాత్రి ఆయన, ప్రతి ఉదయం మరలా ఆయనతోనూ ప్రారంభించాలి ప్రియులారా. యేసు ప్రభు శిష్యులు ఉదయం నుండి సాయంకాలం వరకు ప్రభుతో ఉండేవారు. సాయంకాలం ఏదడుగు ప్రభువారు మళ్ళీ ఏకాంతంగా ఒలివ కొండకు వెళ్ళేవాడు ప్రార్థన చేయడానికి, శిష్యులు గ్రామానికి వెళుతూ ఉండేవారు ప్రియులారా. ఈ అనుభవం మనకు కావాలి. ప్రభుతో కలిసి మనం పనిచేయాలి, ప్రభుతో కలిసి మన జీవితాల్ని ప్రభు నడిపించుకోవాలి. నువ్వు వంటరవాడవు కాదు, ప్రభుతో ఉండాలి. అయ్యో నా ప్రభువా, నేను నీతో ఉండాలని ఆశపడుతున్నాను, నీ కవిగిటిలో ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభువా, నీ రెక్కల నీడ క్రింద నేను ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా, నన్ను పరిశీలించు ప్రభు అంటున్నాడు ఆయన. నేను నిజమైన ద్రాక్ష వల్లని మీరు తీగులు అంటున్నాడు ఆయన. నాలో మీరు ఉండాలి ప్రియుల, నాలో మీరు అంటు కట్టబడాలి. కనుక ఆయనతో మనం అంటు కట్టబడదాం, ఆయనలో ఉండి మనం ఫలిస్తాం, ఆయనలో ఉండి బహుగా ఫలిస్తాం, ఆయనలో ఉండి విస్తారంగా ఫలిద్దాం, ఆయన ఇచ్చినటువంటి ఫలాలు మనం అనుభవిస్తాం. ఇటువంటి అనుభవంలోనికి రావాలని ఆశపడుతున్నావా? రండి, పరిశీలించే దేవుడు ఈరోజు మీ జీవితాన్ని పరిశీలిస్తున్నాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశీలించుచున్న దేవుడా, ఈ 7వ అధ్యాయం 9వ వచనంలో ప్రభువా నువ్వెంతో చక్కగా మీరు మాతో మాట్లాడుతూ వచ్చావు నాయన. నువ్వు పరిశీలించుచున్నావు, పరీక్షించుచున్నావు దేవా. మా అంతరంద్రియాలను మీరు పరిశోధించుచున్న దేవుడిగా ఉన్నావు తండ్రి. నీకు మరుగైనది ఏది లేదు ప్రభువా. నాయనా, నువ్వంతా తేటగా చూస్తున్న దేవుడవు ప్రభువా, మరుగైనది ఏదీ లేదు నాయన. ఎవరు ఏ విధంగా నడుస్తున్నారు, ఎవరు ఏ విధంగా జీవిస్తున్నారు, ఎవరు ఏ విధంగా పనిచేస్తున్నారు ప్రియులారా, ఎవరు ఏ విధంగా నిన్ను మయంపరుస్తున్నారు, ఎవరు ఏ విధంగా నాయన నీకిచ్చి, నాయన నీకు ఘనముగా ఇచ్చి నిన్ను ఘనపరుస్తున్నారు ప్రభువా. నువ్వు చెప్పినట్లు చేస్తున్నారు, నువ్వు పరిశీలించుచున్న దేవుడవు నాయన. కనుక నాయన ఈ వాక్యం వింటున్న ప్రియబిడ్డలందరినీ మీరు బలపరచండి, మరొకసారి మీరు బలపరచండి, మరొకసారి మీరు బలపరచండి ప్రభువా. ఈ టీవీ ప్రోగ్రాం నిరంతరంగా కొనసాగడానికి ప్రభువా కావలసిన ధన సాయం కూడా మీరు మాకు అనుగ్రహించండి ప్రభు. ఈ మోక్ష మార్గ ఛానల్స్ని మీరు ఆశీర్వదించండి ప్రభు. ఈ ఛానల్స్లో యేసు సజీవుడైనటువంటి ఈ కార్యక్రమం ఆయన మన్నా చర్చ ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమానికి నాయన ధారాళమైనటువంటి ఆర్థిక సాయం మీరు అనుగ్రహించండి ప్రభువ. అట్టి కార్యాన్ని మీరు జరిగించండి ప్రభు, జరిగించండి ప్రభు. యేసు బిడలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామ అడుగుచున్నాము తండ్రి.
ఆమేన్. సృష్టికర్తన దేవుని ప్రేమయు రక్షణకర్తన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ్య కన్యుణ్య సావాసుని సమాధానం కూడా వచ్చిన మనకును ప్రభుత్వ పర్యంతరము ఆ ప్రభు సదా మీకును మీ ఆత్మీయమైన జీవితాలకును ఆ ప్రభు సదా తోడయుండి నడిపించును గాక.